టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొంచెం రూట్ మార్చి ప్రజలతో మమేకమవడం మొదలుపెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించిన ఆయన చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ సెల్ఫీలు ఇస్తూ ఇస్త్రీ చేస్తూ ప్రజలందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. పిల్లలు పెద్దలను పలకరిస్తూ చిరు వ్యాపారుల సమస్యలు తెలుసుకున్నారు. చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం అమలు చేయాలంటూ నారా లోకేష్ మంగళగిరిలో నేతన్నలను పరామర్శించారు. నిబంధనల పేరుతో నేతన్నలను ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం చేయడం దారుణమని, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి టీడీపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. కరోనాకు తోడు ముడిసరుకు రేట్లు, నూలు, రసాయనాల రేట్లు రెట్టింపైన కారణంగా చేనేత రంగం దెబ్బతిందని ఈ సందర్భంగా నేత కార్మికులు లోకేష్ కి సమస్యలు వివరించారు. నేతన్నలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇళ్లలో మగ్గాలు ఉంటేనే నేతన్న నేస్తం ఇస్తోందని, మంగళగిరిలో సొంత మగ్గాలు లేని 90% మంది పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక మీటర్ మూడు మీటర్ తీస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది పెన్షన్? కూర్చోండి. మొన్న చిన్నోడిని, మీ మనవడి వయసు 25? నేను చూపిస్తే వెళ్తావా? నేను చూపిస్తే వెళ్తావా? న్యూ డొమైన్స్ ఇన్ వార్ఫేర్ దట్ ఆర్ ఎమర్జింగ్. ప్రభుత్వం మారిన తర్వాత ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారు? మీకు వాలంటీర్ చెప్తున్నారా? ఎక్కేసారమ్మా ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ అప్పుడే ఎక్కేసారు. ఉండుంటే బాగుండేది. ఎంతమంది పిల్లలు?